గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన కొరకు మన ప్రాంత రైతుల ఆహ్వానం మన్నించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి గారికి ఆప్తులు, వారికి 21-22 సంవత్సరాల నుంచి ఉద్యమ కాలం నుంచి కూడా వారికి ఆప్త మిత్రుడిగా ఒక కుడి భుజంగా మొదటి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పెద్దలు ఈరోజు రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన వ్యవసాయంలో విప్లవాత్మకమైన సంస్కరణను తీసుకొచ్చి రైతులను వ్యవసాయాన్ని పండుగ చేయడానికి మొత్తంగా రైతు రాజ్యంగా తెలంగాణని తెలంగాణ నామధేయాన్ని సార్థకం చేయడానికి విచ్చేసిన గౌరవ పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అందరికీ కూడా ఒకసారి హర్షద్వానం స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు, మీ అందరికీ సుపరిచితులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్న గారికి, గౌరవనీయులు మన టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవనీయులు పెద్దలు మన పక్క నియోజకవర్గమైన మానకొండూరు శాసనసభ్యులు, మీ అందరికీ సుపరిచితులు, తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో మనందరినీ ఊరు తొలగించిన మానకొండూరు శాసనసభ్యులు అన్న రసమయి బాలకిషన్ గారికి, గౌరవనీయులు ఇంకా వేదికపైన ఆసీనులైన మన మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణా రాఘవరెడ్డి గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య గారు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు సోదరులు శంకర్ గారు, గౌరవ ZPTC లక్ష్మణ్ గారు, లక్ష్మణరావు గారు, గౌరవ ఎంపీపీ రేణుక గారు, వేదికపై ఆశీనులైన సర్పంచులకు, ఎంపీటీసీలకు, సింగిల్ విండో అధ్యక్షులకు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, అదే మాదిరిగా మన సింగిల్ విండోల అధ్యక్షులకు, స్థానిక సింగిల్ విండో అధ్యక్షులకు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారికి, మరి ఈరోజు రైతు వేదిక నిర్మాణానికి ముందుకు వచ్చిన గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ, మరి మీ అందరికీ మా అందరికీ రాష్ట్రంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న సోదరులు గోవర్ధన్ గౌడ్ గారికి ఒకసారి ఎక్కడున్నా ముందుకు రావాలి వారు. గోవర్ధన్ గౌడ్ గారు ఎక్కడున్నారు? కిందున్నారా? పైకి రమ్మనండి. గోవర్ధన్ గౌడ్ గారికి అందరికి స్వాగతం, రైతు సోదరులందరికీ బొప్పాపూర్ క్లస్టర్లో స్వాగతం చెప్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూర్చోబెట్టి మేము తర్వాత సన్మానం చేద్దాం, కూర్చోండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.